హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి స్కూల్ యూనిఫామ్ షర్ట్ కటింగ్ చూపిస్తున్నాను ఈ ఆది షర్ట్ కూడా నేను కట్ చేసింది ఆది షర్ట్తో నేను కట్ చేయడం చూపిస్తున్నాను అనమాట ఏ సైజు వాళ్ళకైనా ఆ సైజు ఆది షర్ట్తో మనం ఈజీగా కట్ చేయొచ్చు ఇక్కడ ఈ క్లాత్ కూడా వైట్ క్లాత్ మీటర్ ఉంటుంది మనకి ఈ క్లాత్ కూడా మనకి మిగిలింది అనమాట నేను యూనిఫామ్స్ ఎక్కువగా కుడుతుంటాను క్లాత్ వేస్ట్ కాకుండా కట్ చేస్తాను అనమాట నేను ఏదైనా సరే వేస్ట్ కాకుండా కట్ చేసి క్లాత్ ఇలా సేవ్ చేస్తుంటాను ఇలా క్లాత్ అయితే నాకు చూడండి ఎంత మిగిలిందో ఇది మిగిలిందనమాట ఇప్పుడు ఇది ఆది షర్టు మనం షర్ట్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఫస్ట్ ఇలా ఫ్రంట్ పార్ట్ నుంచి కట్ చేయాలి కటింగ్ చూడబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్లాన్లో ఉంచుకోండి మన వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడవచ్చు ఇప్పుడు మనం కటింగ్ చూసేద్దాం కటింగ్ చేయబోయే ముందు ఏదైనా గమనించండి మనకి ఈ క్లాత్లో గట్టి అంచు ఉంటుంది అనమాట కింద పైన ఇలా అంచు ఉంటుంది కదా బ్లౌజుకి కానీ దేనికైనా ఇలా అంచు ఉంటుంది ఇలా అటు సైడు ఇటు సైడు ఉన్న అంచుని రెండు అంచుల్ని ఇలా ఒక దగ్గరకు పట్టుకోవాలి ఫస్ట్ బాగా గమనించండి కింద పైన ఇలా గట్టి అంచు ఉంటుంది కదా అక్కడ నుంచి మనం మొదలు పెట్టాలి ఆ అంచులు రెండు ఇలా ఒక దగ్గర పట్టుకోవాలన్నమాట ఈ విధంగా పట్టుకొని ఆ అంచులు రెండు మన వైపుకి వచ్చేలా ఇలా మడుచుకోవాలి అలా మన వైపుకి వచ్చేలా క్లాత్ మడుచుకుని ఇప్పుడు అంచులు రెండు మనకి ఆది షర్ట్కి బటన్స్ పట్టి ఏ లెంత్లో ఉందో ఆ లెంత్లో మనం ఈ పట్టీ అనేది ఈ పీసులు చివర ఇలా మడుచుకోవాలన్నమాట ఈ విధంగా మడుచుకున్నాకే మనం ఆది షర్ట్తో మనం మెజర్మెంట్స్ తీసుకోవాలి ఇది కూడా లెఫ్ట్ సైడ్ బాగానే తీసుకోవాలి ఎందుకంటే అది బోర్లో వస్తుంది మనకి కుట్లు అవన్నీ పైకి రాకుండా కుట్లు ఇలా లోపలికి పోయేలా చూసుకుంటే మనం పర్ఫెక్ట్గా గీసుకోగలుగుతాము ఈ విధంగా పెట్టేసి ఎక్కడ ముడతలు లేకుండా కింది వైపున ఏ షేప్లో ఉందో ఆ షేప్లో ఫస్ట్ గీసుకోవాలన్నమాట దాని తర్వాత వన్ ఇంచ్ మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి కింద మడచాలి కదా రెండు సార్లు మడుచుకోవాలి కాబట్టి ఖచ్చితంగా వన్ ఇంచ్ పెట్టుకోండి ఇప్పుడు మామూలుగా అయితే మనకు అలా సరిపోతుంది నేను ఇంకొంచెం పొడవు పెంచుదామనుకుంటున్నాను ఇంకో వన్ ఇంచు ఇలా ఎక్స్ట్రా పెట్టుకున్నాను అనమాట అంటే ఆది షర్ట్ కంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకు పెడదాం అనుకుంటున్నాను పెట్టాను మర్చిపోవడం కోసం ఇంకో వన్ ఇంచ్ మొత్తం టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాను ఇలా సైడ్ కుట్టుంది కదా కుట్టు ఉందో పర్ఫెక్ట్గా అక్కడికి పెట్టిన తర్వాత అక్కడ కూడా వన్ ఇంచ్ మనకి ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఈ విధంగా మనకి ఎక్స్ట్రా ఎక్కువ పెట్టుకోకూడదు బ్లౌజ్ కాదు ఇది షర్ట్ కాబట్టి కరెక్ట్గా పెట్టుకోవాలి ఇప్పుడు కింద అలా పెట్టేసిన తర్వాత ఈ పైనకి వచ్చేసరికి ఈ బటన్స్ కాజల్ పట్టి ఏదైతే ఉందో అక్కడికి ఎక్కడికి వచ్చిందో అది పెట్టుకోవాలి కాలర్ వదిలేసి కాలర్ ఎక్కడికి వచ్చిందో అక్కడికి కాలర్ వదిలేసి ఈ బటన్స్ పట్టి కానీ కాజల్ పట్టి కానీ ఎక్కడికి వచ్చిందో అక్కడి వరకు పొడవు పెట్టేసుకోవాలి అలా పెట్టిన తర్వాత ఈ షర్ట్ అనేది ముడత లేకుండా చూడండి బాగా కనిపిస్తుంది కదా మీకు ఈ షోల్డర్ కుట్టు ఏ లెంత్లో ఉందో ఆ లెంత్లో కూడా ఒక డాట్ పెట్టుకోవాలి అలా పెట్టేసిన తర్వాత ఈ నెక్కు ఏ రౌండ్లో అయితే ఉందో ఆ రౌండ్లో మనం ఇలా నెక్కు రౌండ్ ఇలా గీసుకోవాలి మనము మొత్తం గీసిన తర్వాత తొందరపడి మాత్రం కట్ చేయకూడదు ఒకసారి కరెక్ట్గా చేసామా లేదని చెక్ చేసుకున్నాక కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఈ చంకలో షర్టు హ్యాండ్ ఉంది కదా అక్కడికి చంక కుట్టు ఎక్కడికైతే హ్యాండ్ జాయింట్ ఉందో అక్కడికి ఇలా ఒక డాట్ పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇప్పుడు అది పక్కన పెట్టేసుకుని ఈ కింద కుట్టు చంక దగ్గర సైడ్ కుట్టు పెట్టాం కదా అది ఈ చంక డాట్ పెట్టాం కదా అవి రెండు ఇలా లైన్స్ కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ షోల్డరు చంక రౌండ్ అవి మనం పెట్టేసుకోవాలన్నమాట దానికంటే ముందు ఈ షోల్డర్ కుట్టు ఫ్రంట్ పాటలో కింద నుంచి ఒక్కసారి మనం చెక్ చేసుకోవాలి మనం పెట్టింది కరెక్ట్గా ఉందా లేదా అనేసి ఇలా కింద నుంచి చెక్ చేసుకోవాలి కింద పొడవు ఎక్స్ట్రా పెట్టాము కదా మనం పొడవు మర్చిపోవడం కోసం దాంతో అవసరం లేదు మనకి షర్ట్ పొడవు ఎక్కడ నుంచి పెట్టామో అక్కడి నుంచి చూసుకుని మనకు కొద్దిగా కుట్టుకు తక్కువ వచ్చింది కదా అక్కడికి పైకి పెట్టాను ఇప్పుడు వచ్చేసి ఈ చంకా రౌండు మనకి పెట్టే ముందు ఇలా షోల్డర్ లెంత్ కరెక్ట్గా సరిపోయిందా లేదా పెట్టేసుకోవాలి షోల్డర్ అయితే ఎక్కడికి వచ్చింది షోల్డరు ఇలా స్ట్రైట్గా పెట్టుకోకూడదు అసలు ఫస్ట్ అలా స్ట్రైట్గా గీసి తర్వాత ఒక హాఫ్ ఇంచు డౌన్కి మనం షోల్డరు దించుకోవాలన్నమాట ఈ చంక వైపు హాఫ్ ఇంచు డౌన్ ఉండాలి ఖచ్చితంగా ఇలా డౌన్ గీసుకోవాలన్నమాట షర్ట్కి నెక్కు దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి చంక దగ్గర ఇలా డౌన్ ఉండాలన్నమాట ఇప్పుడు ఈ నెక్ ఏదైతే ఉందో మనం ఫ్రంట్ పార్ట్లో నెక్ పెట్టాం కదా అది ఎక్స్ట్రా వచ్చిందేమో ఒక్కసారి చెక్ చేసుకోవాలి చాలామంది చేసే పొరపాట్లు ఈ షర్ట్లో నెక్ అనేది ఎక్స్ట్రా పోతుంది అనమాట ఈ విధంగా చూడండి మనకు కూడా ఎక్స్ట్రా వచ్చింది ఒక్కసారి చెక్ చేసుకుని తర్వాతే కట్ చేసుకోవాలి కంపల్సరీ చెక్ చేయకుండా కట్ చేయొద్దు ఇలా మనం నెక్ అనేది లెవెల్ చేసుకున్నాక ఈ షోల్డర్ మనకి కరెక్ట్గా ఎంత పొడవు ఎక్కడ వరకు వస్తుందో అక్కడ చూసుకోవాలన్నమాట అలా షోల్డర్ లెంత్ మనకి సరిపోయింది అనుకున్న తర్వాత ఇంకా చంక రౌండ్ షోల్డర్ ఎక్కడికైతే వచ్చిందో అక్కడ నుంచి ఇలా కింద చంక డాట్ ఉంది కదా అది రౌండ్గా కలిపేసుకోవడమే అంతే స్ట్రైట్గా కిందకు వచ్చి ఇలా చంక దగ్గర అలా రౌండ్ తిప్పేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ అయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది మళ్ళీ ఒకసారి ఖచ్చితంగా చెక్ చేసుకుని రెండు మూడు సార్లు చెక్ చేసాక మీరు కట్ చేయండి మనకైతే చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది అటువైపు కొంచెం ఇటువైపు కొంచెం మన కుట్టుకు కూడా కరెక్ట్గా సరిపోయిందనమాట ఇప్పుడు ఇక్కడ గీస్తున్నాను కదా అక్కడికైతే షోల్డర్ కరెక్ట్గా వచ్చింది ఈ ఎక్స్ట్రా ఉన్నది కుట్టు కోసం అనమాట ఈ విధంగా మొత్తం మనకి సరిపోయింది అనుకున్నాక ఈ షోల్డర్ పైన కొద్దిగా మనం కుట్టుకి షోల్డర్ పైన కూడా ఒక లైన్ వేసుకోవాలి ఇప్పుడు పొడవు ఎంతుందో అంతే పర్ఫెక్ట్గా వచ్చింది పైన మనం కొంచెం కోసం ఇలా ఎక్స్ట్రా లైన్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకి నెక్ పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇలా షోల్డర్ లెంత్ పర్ఫెక్ట్గా వచ్చేసింది ఈ తర్వాత వచ్చేసి మనకి బటన్స్ పట్టీ దగ్గర నుంచి ఈ చంక రౌండ్ మనం ఎక్కువ పెట్టామా తక్కువ పెట్టామా అనేది ఇప్పుడు చూసుకోవాలి చూడండి ఇలా ఈ కాజల్ పట్టీ దగ్గర నుంచి చంక హ్యాండ్స్ కుట్టున్నాం కదా చంక అక్కడ మనకి పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా ఒక్కసారి చూసుకోవాలి ఇవన్నీ పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత మనం కట్ చేసుకోవాలి నాకైతే సూపర్గా వచ్చింది చూస్తున్నారు కదా ఇలా వచ్చేసింది అనమాట ఇప్పుడు మొత్తం మనకి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఎక్కడికైతే గుర్తు పెట్టేస్తున్నామో అక్కడ మొత్తం ఇది కట్ చేసేసుకోవాలి ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఇది కట్ చేసిన తర్వాత దీని అది చూసుకుంటూ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకుందాం నార్మల్గా మనం బ్లౌజ్కి అయితే ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసి ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ చేసుకుంటాము కానీ ఇది షర్ట్కి అలా కాదు ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసి తర్వాత మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకుంటామన్నమాట ఈ విధంగా నెక్కు మనం ఎక్కడికైతే గుర్తు పెట్టామో చూడండి నేను కొంచెం పైకే కట్ చేశాను ఎందుకంటే మనకి నెక్కు ఎక్స్ట్రా అవ్వకూడదు కంపల్సరీ తక్కువ వస్తే మళ్ళీ కొంచెం అలా కటింగ్ చేసుకోవచ్చు కానీ ఒకేసారి ఎక్కువ చేస్తే మనం దాన్ని మళ్ళీ తప్పు సరి అనమాట ఇక్కడ మనం బటన్స్ పట్టికి ఎక్కడైతే మడుచున్నామో అక్కడ కూడా ఒక టక్స్ ఇచ్చుకోవాలి మనం ఎందుకంటే కుట్టేటప్పుడు మనం ఇక్కడ ఎంత పెట్టామో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ టక్స్ అనేటివి ఉంటే మనకి చూడండి ఇక్కడ పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది మనం అదే టక్స్ పెట్టకుండా ఉంటే మనం తక్కువ మడిచామంటే నెక్ లూజ్ అయిపోతుంది ఎక్కువ మడిచామంటే షర్టు లూజు తగ్గిపోతుంది అనమాట ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది అయిపోయింది ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో బ్యాక్ పార్ట్ మనం కట్ చేసేసుకుందాం ఈ విధంగా మనకి లూజ్ ఎంతైతే సరిపోతుందో అంతా ఇలా ఒక్కవైపు మర్చుకోవాలి నేను క్లాత్ సేవింగ్ సేవింగ్ అన్నాను కదా ఇలాగే నేను కట్ చేస్తాను అనమాట ఇలా క్లాత్ మొత్తం హాఫ్ కేసి మనం కట్ చేస్తే క్లాత్ రెండు ముక్కలుగా అయిపోతుంది నేను ఒక్క చివరి నుంచి మనకు ఎంత కావాలో అంతే ఇలా తీసుకుంటాను అందుకని నాకు ఏ క్లాత్ అయినా సేవ్ అవుతుంది చాలా బాగా ఆ స్టిచ్చింగ్ కూడా మనకి తక్కువ క్లాత్తో మనకి పూర్తవుతుంది అనమాట ఈ విధంగా మనం ఈ ఆ ఫ్రంట్ పార్ట్ ఏదైతే పెట్టామో సేమ్ అదే లెంత్లో కింద ఇలా చంక దగ్గర కరెక్ట్గా కట్ చేసుకుని మనకి మార్పులు ఎక్కడొస్తాయి అంటే ఈ పైన షోల్డర్ దగ్గర నెక్ దగ్గర బ్యాక్ పార్ట్లో మార్పులు అన్నమాట ఈ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ ఎక్కడికైతే ఉందో అక్కడికి పర్ఫెక్ట్గా గీసుకున్నాక అక్కడి నుంచి మనం టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి టూ ఇంచెస్ అంటే ఇక్కడ టేపు పెట్టలేదు కదా నేను మన ఫింగర్ ఏదైతే ఉందో రెండు దగ్గరలో మనకి స్టెప్పులు గీర్లు ఉంటాయి కదా ఫింగర్కి రెండు అంతా లెంత్లో ఇలా పైన ఒక లైన్ వేసుకోవాలి అది కూడా ఇలా స్ట్రైట్గా వేసేసుకోవాలి ఈ షోల్డర్ దగ్గర నుంచి చూడండి ఇలా ఫింగరు రెండు ఏళ్ళు దగ్గర నుంచి మొత్తం ఒకే లెంత్లో ఇలా పైన ఒక లైన్ వేసుకోవాలి ఈ విధంగా మొత్తం అలా వేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్కి నెక్ ఆది షర్ట్లో బ్యాక్ షోల్డర్స్ దగ్గర నుంచి ఎంత నెక్ అయితే ఉందో అంత మనం ఇప్పుడు అది పెట్టేసుకోవాలి చూడండి ఇలా బ్యాక్ ఇలా షోల్డర్ కుట్టు దగ్గర రెండు కుట్లు ఇలా పట్టేసుకుని ఒక దగ్గరకు పెట్టేసుకుని ఆ నెక్ ఎంతైతే ఉందో అంత మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనం పెట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా పెట్టేసుకోవాలి ఏదైనా సరే మనం నెక్కు జారిపోకుండా కొంచెం తక్కువగా పెట్టేసుకుని కట్ చేసుకోవాలి మనకు అది తక్కువ వచ్చినా మనం అది లెవెల్ చేసుకోగలం కానీ ఎక్కువ అయిపోతే మనం దాన్ని తగ్గించలేము కదా అది పాడైపోతుంది అనమాట షర్టు ఎక్కువగా నెక్కు పొరపాటే చేస్తారు ఎవరైనా ట్రై చేసి ఉంటే వాళ్ళకి నేను చెప్పింది అనేది అర్థమవుతుందనమాట ఈ విధంగా బ్యాక్ పార్ట్లో నెక్ ఇలా కట్ చేసేసుకోవాలి అక్కడి నుంచి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాము పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేసి ఇలా నెక్ అనేది తక్కువగానే చూసుకోవాలి ఎక్కువగా మాత్రం చూడకూడదు అనమాట ఇప్పుడు మనం నెక్ అక్కడికి పెట్టేసాం కదా తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్లో మనం షోల్డర్ ఏదైతే కట్ చేస్తున్నామో ఆ లెంత్ ఆ నెక్ ఎక్కడి నుంచి పెట్టామో అక్కడ నుంచి ఈ షోల్డర్ ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఇలా డిచ్తో గీసేసుకుని కింద నుంచి మనం కట్ చేసుకుంటూ వస్తున్నాం కదా అది లెవల్ చేసుకుంటూ అలా కట్ చేసేసుకోవాలి ఇదేంటి ఫ్రంట్ తక్కువ బ్యాక్ ఎక్కువ ఉంది అనుకుంటున్నారా షర్ట్కి మాత్రం అలాగే ఉండాలి షర్ట్కి అలా ఉంటేనే మనకి షర్ట్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది లేదంటే షర్టు ముందు భాగంలో పైకి లేస్తుంది అనమాట బాడీకి పర్ఫెక్ట్గా కూర్చోదు ఇలా ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ టూ ఇంచెస్ కంపల్సరీ ఎక్స్ట్రా ఉండాలి చిన్నపిల్లలకైతే ఒక టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ వరకు ఇలా ఎక్స్ట్రా ఉండాలన్నమాట మరీ పెద్దవాళ్ళకైతే ఇంకా సైజులు మారుతాయేమో నాకు అంతా పర్ఫెక్ట్గా తెలీదు ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేసి బ్యాక్ నెక్ పొడవు చూసుకోవాలి బ్యాక్ పొడవు షర్ట్ పొడవు కింద నుంచి ఎక్కడి నుంచి మనం పెట్టుకున్నామో అక్కడ పెట్టేసి పైన మనం పైన షోల్డరు కాలర్ ఉంది కదా కాలర్ వదిలేసి కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకుందాం చూడండి నాకు కరెక్ట్గా వచ్చేసింది అనమాట ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ మనకి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పక్కన పెట్టేసి బ్యాక్లో ఇంకో ఇంపార్టెంట్ ఉందనమాట బ్యాకు ఈ షోల్డరు వెనక ఒక పట్టీ లాగా ఉంటుంది చూడండి ఇలా షర్ట్కి ఒక పట్టీ లాగా ఉంటుంది ఆ పట్టీ సపరేట్గా మనం కట్ చేయాల్సిన అవసరం లేదు చాలా అంటే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు మనం పర్ఫెక్ట్గా సపరేట్గా కట్ చేసిన లుక్తోనే మనకు వస్తుంది అది ఎలాగంటే ఇప్పుడు మనకు ఆ పట్టి ఎక్కడికైతే వేసుకోవాలనుకుంటామో ఇలా డీచ్తో ఒక లైన్ వేసేసుకుని అది కుట్టేటప్పుడు నేను చూపిస్తాను స్టిచ్చింగ్ కూడా వీడియో అప్లోడ్ చేస్తాను కంపల్సరీ చూడండి ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అలా పక్కన పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్కి కట్ చేసేసుకుందాము హ్యాండ్స్ కూడా రెండు హ్యాండ్స్కి కదా ఒక హ్యాండ్కి ఇలా రెండు మడతలు ఉండాలి రెండు హ్యాండ్స్కి నాలుగు మడతన క్లాత్ మనం వేసుకోవాలన్నమాట ఇలా నాలుగు మడతన వేసుకున్న తర్వాత క్లోజ్గా ఉన్నది వైపు మనం నార్మల్గా బ్లౌజ్కి డ్రెస్కి హ్యాండ్స్ ఎలా కట్ చేస్తామో సేమ్ అదే యాజ్ ఈజ్ మనం హ్యాండ్స్ అనేటివి కట్ చేసేసుకోవాలి కింద మనకి మర్చుకోవడానికి ఎంత పట్టీ కావాలనుకుంటామో అంత ఆ క్లాత్ వదులుకొని ఈ విధంగా పట్టీకి ఎంత కావాలనుకుంటే అంత వదులుకొని మనకి హ్యాండ్ లూజ్ ఎంతుందో పర్ఫెక్ట్గా అలా గీసేసుకున్న తర్వాత వన్ ఇంచ్ మనం ఎక్స్ట్రా పెట్టేసుకుందాం బాడీకి కూడా మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదా ఇలా హ్యాండ్స్ కూడా వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెడితే సరిపోతుంది ఈ హ్యాండ్ పొడవు ఎక్కడికి ఉందో అక్కడికి పెట్టేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట పొడవులో ఎందుకంటే ఈ హ్యాండ్ కూడా మనకి కుట్లు కనిపించకుండా నేనైతే స్టిచ్ చేస్తాను బ్లౌజ్ లాగా కాదు అందుకని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి మనం ఈ విధంగా హ్యాండ్ కొలతలు తీసుకుని ఇప్పుడు కట్ చేద్దాం కింద ఓపెన్ క్లోజ్ ఉంది కదా ఇలా ఓపెన్ చేసేసుకుని ఈ విధంగా మనం ఎక్కడికైతే మెజర్ తీసుకున్నామో అక్కడికి ఇలా హ్యాండ్స్ కట్ చేసేసుకోవాలి చాలా అంటే చాలా సింపుల్ అనమాట వీడియో మొత్తం చూడండి మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇక్కడ హ్యాండ్ సెంటర్లో ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ అనేటివి పక్కన పెట్టేసుకుందాం హ్యాండ్స్కి క్రాసు అలా అయితే నేనేం తీన్ అనమాట చిన్న పిల్లలకు కాబట్టి క్రాస్ అయితే షర్టుకి నేను అనమాట ఇక్కడ జేబు మనకి ఏ లెంత్లో ఉందో జేబు రెండుగా మర్చుకుని ఈ విధంగా కట్ చేసుకోవచ్చు జేబు కూడా మరి ఎందుకు లేదు చూపించడం అనేసి వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేను చూపించలేదు ఇప్పుడు వచ్చేసి మనకి మెయిన్ పార్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే షర్ట్లు కాలర్ అనమాట చాలామంది కష్టపడేది అసలు నాకు ఇది రాదు అనుకునేది ఏంటంటే షర్ట్లో నెక్ లూజ్ చేసుకోవటము కాలర్ సరిగా కుట్టలేకపోవటము ఈ విధంగా ఆది షర్ట్లో కూడా నేను ఈ కాలర్ నేనే కుట్టాను ఈ కాలర్ కూడా రెండు స్టెప్పులుగా కుట్టినాను చూడండి ఇప్పుడు కట్ చేయబోయేది వన్ స్టెప్లోనే నేను కట్ చేసి చూపిస్తాను ఎందుకంటే మీకు సింపుల్గా నెక్స్ట్ వీడియోస్లో ఇంకా నేను సెకండ్ రెండు స్టెప్పులుగా ఎలా కట్ చేస్తానో కూడా చూపిస్తాను ఇప్పుడు కాలర్ లెంతే పొడవు ఎక్కడికి వచ్చిందో అక్కడికి పెట్టి ఇలా ఆఫ్ చేశాను కెన్వాసు ఈ కాలర్ కూడా ఇలాగే ఆఫ్ చేశాను అనమాట ఈ కెన్వాస్ కూడా డ్రెస్కి మనం ఏదైతే వేస్తామో అదే వాడుతున్నాను ఎందుకంటే చిన్నపిల్లలకి మరీ అంత స్ట్రిక్ట్గా గట్టిగా అవసరం లేదులే అనేసి ఇలా ఆ డ్రెస్సు కెన్వాసే వేసేస్తున్నాను డ్రెస్ని ఎక్కువకి వేస్తాం కదా ఆ కెన్వాస్ అనమాట పెద్దవాళ్ళకైతే ఇంకొంచెం వేరే కెన్వాస్ ఉంటుంది చిన్నపిల్లలకి నేను అది యూజ్ చేయను ఇప్పుడు ఆ కాలర్ పెట్టేసి కింద మనకి కొద్దిగా ఖర్చు ఉండేలా చూసుకుని మొత్తం కాలర్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో ఇలా గీసి పైన కుట్టు కోసం ఇంకొంచెం ఎక్స్ట్రా గీసుకుని ఈ కింద మాత్రం కాలరు కొంచెం అలా హాఫ్ ఇంచ్లా పైకి గీసుకోవాలన్నమాట ఇప్పుడు మనకి కాలర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా నీట్గా వస్తుందనమాట ఇప్పుడు ఆ కాలర్ మనం ఎక్కడైతే పెట్టామో అక్కడికి ఇలా కట్ చేసేసి ఈ విధంగా కాలర్ అనేది కెన్వాసు కట్ చేస్తున్నాను నేను ఐరన్ చేసే కెన్వాస్ అయితే మనం ఎక్స్ట్రా కుట్టుకి అవసరం లేదు కానీ నేను ఇక్కడ ఐరన్ చేయకుండానే పీస్ వేసి కుట్టేస్తున్నాను అనమాట ఈ ఇలా చూడండి కాలర్ దానిపైన పెట్టేస్తాను మనకి చుట్టూ కుట్టుకు మాత్రమే ఎక్స్ట్రా ఉంది సేమ్ పర్ఫెక్ట్ యాజ్ ఈజ్ ఆ కాలర్ ఎలా వచ్చిందో అలాగే వచ్చేసింది కదా ఇలా అనమాట మనం ఐరన్ చేస్తే కుట్టుకి లేకుండా పర్ఫెక్ట్గా పెట్టచ్చు నేను ఐరన్ చేయను కాబట్టి కుట్టులకు కూడా పెట్టేస్తున్నాను ఈ కెన్వాసు ఎందుకంటే బాగా స్టిఫ్గా ఉంటుంది అనేసి ఇక్కడ ఈ పార్ట్స్ మొత్తం షర్టు పార్ట్స్ అనమాట కాలరు హ్యాండ్స్ జేబు ఫ్రంట్ పాటు బ్యాక్ పాటు టోటల్లీ మనకి షర్టు కట్టింగ్ అయితే సూపర్గా అయిపోయింది అనమాట ఓకే ఫ్రెండ్స్